హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటో తెలుసా? క్యారెట్ రైస్. క్యారెట్తో రైస్ కూడా చేసుకోవచ్చు. క్యారెట్ విడిగా తిన్న పిల్లలు ఈ రైస్ చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. నేను అందులోకి జీడిపప్పు, టమాటా కర్రీ చేశాను. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం క్యారెట్ రైస్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అందులో ఇవి తెలుసు కదా బిర్యానీ సామాన్లో ఆల్ స్పైసెస్ వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు వీటిని చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో మనం కారం వాడాం, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా మీకు ఇష్టమైతే తక్కువ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. నచ్చిన వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా క్యారెట్ తురుము. నేను క్యారెట్ ముందే పొట్టు తీసి తొక్క తీసి తురుముకుని పెట్టుకున్నాను రెండు క్యారెట్లు. మీరు రైస్ని బట్టి క్యారెట్ తురుముకోవచ్చు. క్యారెట్ ఎక్కువ ఫ్రై అవనివ్వకూడదు, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది క్యారెట్ని. మరి ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా 2 నిమిషాలు అటు ఇటు కలిపి సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం. ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. పిల్లలకి చాలా హెల్దీ కూడా. పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా తీసుకోకపోతే మీరు ఇలా రైస్ చేసి పెట్టండి, వాళ్ళు తప్పకుండా తింటారు. ఇంకా పెట్టమని అడుగుతారు రోజు చేయమని. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోద్ది కూడా. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం చూడండి, ఇది సాంబార్ పౌడర్ ప్యాకెట్, ఇది 1 స్పూన్ వేసుకోవాలి మనం. ఇందులో బిర్యానీ మసాలా, గరం మసాలా ఇలాంటివి ఏమి వేసుకోకూడదు. ఓన్లీ సాంబార్ పౌడర్ ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. చూడండి, ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. నేను ఇప్పుడు చూడండి, రైసు ముందుగానే వండేసి పెట్టుకున్నాను. దీన్ని చూడండి, పలుగ్గానే వండుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం ఇందులో వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత రైస్ అందులో వేసుకోండి. చూడండి, రైస్ వేసుకున్నాం కదా. రైస్ వేసుకున్నాక దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ అంతా కలిసి ఇలా ఫాస్ట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్యారెట్ రైస్లోకి చెప్పాను కదా టమాటా జీడిపప్పు కర్రీ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం, మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి ఆగనివ్వద్దాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు అందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. నేను ఈ క్యారెట్ రైస్లోకి ఈ కర్రీ ఎందుకు వండుతున్నానంటే, ఈ కర్రీ బాగుంటుంది. మీకు కావాలితే వేరే కర్రీ తీసుకోండి, లేకపోతే అలా క్యారెట్ రైస్ విడిగా తినేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్మే తినేసిన కర్రీస్ ఏమీ అవసరం లేదు. నేనైతే కర్రీ చేద్దామని చేస్తున్నానంటే,
ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకున్నాం. జీడిపప్పు మీరు తినడం బట్టి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు, తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, తింటాను అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా ఫ్రై చేయాలి, ఇలా జీడిపప్పును కూడా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయ్యింది కదా, అప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ఒకటేమో బాగా చిన్న సైజ్ కట్ చేసుకోండి, ఒకటి పెద్ద సైజ్ కట్ చేసుకోండి. చిన్న సైజ్ కట్ చేసుకున్నవి ముక్కలు బాగా మగ్గిపోతాయి, పెద్ద సైజుకి అయితే మనకి టమాటా టేస్ట్గా బాగా కనిపిస్తుందని నాలుగు ముక్కలు పెద్దవి కోసాను. అప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటాలు మగ్గాలి కదా, టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి చూద్దాం. సో ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వాలి. అప్పటికి మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా ఫ్రై చేద్దాం. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు అందులో మనం ఆనియన్స్లో కొద్ది సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రై చేయడానికి, ఇప్పుడు కొద్ది సాల్ట్ వేసుకున్నాం రుచికి తగినట్టు, అలాగే కారం కొద్దిగా, ఇందులోనే కొద్ది గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాం. దీన్ని ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి బాగా మగ్గిపోయాయి కదా, అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ దీన్ని వండుకుందాం. చూడండి వాటర్ అంతా పోయాయి కదా, కర్రీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, క్యారెట్ రైస్, ఇది టమాటా జీడిపప్పు కర్రీ, ఇది రైతా. చూడండి అన్నీ రెడీ అయిపోయాయి కదా, చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి క్యారెట్ రైస్ మన పిల్లలకి చాలా మంచిది, నేను వీక్లీ 1 టైం చేస్తాను, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు. చూడండి క్యారెట్ రైస్ కర్రీ, ఇది మీకు నచ్చితే చేసుకోండి, లేని పిల్లలైతే మామూలుగా ఇలా విడిగానే తినేస్తారు ఈ క్యారెట్ రైస్. ఏం అవసరం లేదు, రైతా వేసుకున్న కర్రీ లేకపోయినా ఉత్తినాయి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. రైతా కావాల్సిన వాళ్ళు రైతాతో సర్వ్ చేసుకోండి, కర్రీ కావాల్సిన వాళ్ళు ఈ కర్రీ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాలి, హెల్తీ ఫుడ్. ఓకే బాయ్.